అమరావతి పరిరక్షణ కోసం రాజధాని ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర 15వ రోజు కొనసాగుతోంది. అమరావతి నుంచి అరసవల్లికి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు నినాదాలు చేపట్టారు. రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు అడుగు అడుగున అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. అబద్దాలు చెప్పు, ఒక పునాది అబద్దాలు పునాది వేసుకొని ఒక కులం కార్డు వాడుకొని గద్దెక్కారు. గద్దెక్కాక సరిగ్గా పరిపాలించాలి కదా. ఇప్పుడు ప్రాంతాలను వేరు చేయాలనుకుంటున్నారు. ఆఖరికి దేవుళ్ళకు కూడా ప్రాంతీయత కట్టబెట్టారు. మనం చూసాం సీఎం అసెంబ్లీలో సాక్షాత్ సీఎం అమరావతి రైతులకి ఏం పని ఉత్తరాంధ్ర దేవుడి దగ్గర రావటం అని. అంటే మనుషుల్లో పెట్టిన విభేదాలు చేయలు చాలు, ఇప్పుడు దేవుళ్ళ మధ్య కూడా విభేదాలు పెట్టి ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం కొట్టుకునేదట్టు చేస్తున్నారు. కొంచెం అన్నా సిగ్గు ఉండాలి. ఇందాక అన్నట్టు మీరు చాలా మంది, ఇప్పుడు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇప్పుడున్నాయని కూడా రాయలసీమ నుంచే వచ్చారు. అలాగే ఉత్తరాంధ్ర ఎవరైతే మొదట్లో మాట్లాడారో, మేము పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు సీదల అప్పలరాజు గాని, బత్స కానివ్వండి, ధర్మాన్ ప్రసాద్ గారు అండి, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ ప్రాంతం నుంచి చాలా సార్లు గెలిచిన వాళ్ళు. మరి వీళ్ళందరూ ఏం బీకారండి అక్కడ ఉత్తరాంధ్రకి? అస్తమాన అమరావతి మీద విషయం కాకటం, అమరావతి మీద ఏడిపోయాడటం, లేకపోతే అమరావతి రైతుల్ని మహిళల్ని అన్ని వదిలేసి, పిల్లల్ని వెనక వదిలేసి, ఇల్లు వాకిలు వదిలేసి ఈ రోజు మహిళలు 60 రోజులు 70 రోజులు నడవటానికి సిద్ధమయ్యారంటే కేవలం రాజధాని కోసం ఈ రోజు రోడ్డు ఎక్కారు. రాష్ట్రం బాగుపడాలి, దాంతో పాటు ప్రతి ఒక్కళ్ళ పిల్లోడి భవిష్యత్తు, పిల్ల భవిష్యత్తు బాగుండాలని ఈ రోజు రోడ్డు ఎక్కారు. కాళ్ళు వాసిపోయి రాసుకుపోయి నడవలేక కూడా ఇంకా నడుస్తున్నారండి. అది కేవలం ఈ రాష్ట్రం కోసం నడుస్తున్నారు. ఇది ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. వీళ్ళేది ఇప్పుడు పాదయాత్ర మొదలు పెడతారంట. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి అమరావతి వరకు. అంటే మా పాదయాత్రకు భయపడి గొడవలు సృష్టించాలని మొదలు పెడుతున్నారు. ఇన్నాళ్ళు నిద్రపోయారా మీరందరూ? అప్పుడు గుర్తు రాలేదా? మొదటి పాదయాత్ర సక్సెస్ అయింది, అటువైపు ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. ఇటువైపు కూడా మీరు చూస్తున్నారు, కృష్ణా గుంటూరు ఈరోజు గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అయ్యాం. ప్రతి చోట కూడా మీరంటున్నట్టు ప్రజలెవరు మూడు రాజధానులు కోరుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలుసు, అమరావతి రాజధానిగా కోరుకుంటున్నారు. కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పార్టీలకు అతీతంగా ఈరోజు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా మహిళలు, ఎప్పుడు బయటికి రాని మహిళలు ఈరోజు వచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారండి. అది కేవలం అమరావతి కోసం. అమరావతి మహిళలు ఈరోజు రోడ్డు ఎక్కారు. ఈరోజు అమరావతి మహిళలకి భయపడి ఎక్కడికక్కడ మంత్రులు వీళ్ళందరూ మేధావులు సదస్సును పెట్టుకొని, లేకపోతే జేఏసీ ఫేక్ జేఏసీలు అనమాట, వాళ్ళలో అందరు వాళ్ళ కార్యకర్తలు అవన్నీ పెట్టుకొని ఈరోజు ఇంకా మా మీద, ముఖ్యంగా లేడీస్ మీద ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారంటే ఈ పేటీఎం బ్యాచ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎంతో సహనంతో ఓర్పుతో మేము ఇన్ని రోజులుగా గాంధీయుతంగా గాంధీ మార్గంలో ఉద్యమం చేస్తున్నాం. అంటే చేతగా కాదు, మా పద్ధతి అది, మీది వేరే పద్ధతి, ఫ్యాక్షన్ పద్ధతి, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఎంతసేపటికి గొడవలు పెట్టాలి, ఒకరికొకరు కొట్టుకొని చూసుకోవాలనే మనస్తత్వం మాకు, ఆ మనస్తత్వం లేదు. కాబట్టి ఏదైనా శాంతియుతంగా సాగితేనే మేము విజయం చేరుకుంటాం తెలుసు. కాబట్టి ఈరోజు అదే మార్గంలో వెళ్తున్నాం. కానీ రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం సమాధానం ఏం చెప్పక్కర్లేదు, మా వెనుక ఉన్న ప్రజలే చెప్తారు. ఇప్పటికైనా మనుషులైతే, మీరు నిజంగా మనుషులైతే, తప్పు చేసినా తప్పు సరిదిద్దుకుంటాడు మనిషి అయితే, మీరు నిజంగా మనుషులైతే ఇప్పటికైనా మీరు చేసే తప్పులు, మీరు మాట్లాడే మాటలు సరిదిద్దుకొని రాష్ట్రాన్ని బాగుచేయండి. మా నినాదం ఒకటే, రాజధాని అమరావతిలో ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి. జై అమరావతి. నా పేరు నాగుల వీరావులు అండి. ఏదన్నా కనిపించలా రావట్లా.
నా పేరు ఎస్కే నాగులమీరావులండి. మాది మందడం. అయితే నేను నొరపేటలో వచ్చుంటున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నా దగ్గర 50 మంది మేస్త్రులు పనిచేసేవాళ్ళండి. అదివరకు పరిపాలనలో, చంద్రబాబు నాయుడు పరిపాలనలో. ఈ రోజున మూడు రాజధాని నేతలకి మా రైతులకి డబ్బులు లేక, దీనివల్ల ఏది మూడు రాజధాని నేతలకి ఇక్కడ ఏం జరగబోటు కాక మా ఊళ్ళు పనులన్నీ ఆపేసి మొత్తం ఎక్కడ పోయినా ఏమన్నా పని అంటే ఏమైనా చేస్తారు కానీ మాకే లేదుగా అని అందరూ చెప్పటం. ఆ తర్వాత నా దగ్గర 50 మందిలో ఈ రోజున ఒక్కళ్ళు లేరండి మా దగ్గర పనిచేసేవాళ్ళు. అందరూ బెంగళూరు, హైదరాబాదు, మద్రాసు వెళ్ళిపోయారు. ఎందుకు పని లేక సార్? ఇక్కడ అదే పని, ఒకే రాజధాని అంటే మాకు పనులు ఉండేవి. మా వాళ్ళంతా ఉండేవాళ్ళు, మేము చక్కగా ఉండేవాళ్ళం. ఈరోజు మేము కాపాడుకోవడం కోసం ఈ రాజధానిని ఒకే రాజధాని చేసి మా రైతులకి సంఘీభావంగా మేము తెలియజేస్తున్నాం సార్. నమస్కారం. జై అమరావతి, జై జై అమరావతి. నేను మాది లింగాయపాలెం గ్రామం అండి. నా పేరు అన్నమోలు సునీత. 32 ఎకరాల భూమి ఇచ్చాము. ఈరోజు నా పరిస్థితి ఏంటంటే కాళ్ళు నొప్పులు ఉన్నా 5 టాబ్లెట్లు వేసుకుని నడుస్తున్నాను. భావితరాలు భవిష్యత్తు కోసం ఇచ్చామండి. మాకు జరుగుబాటు లేకే మేము ఈరోజు రోడ్ల మీదకు రాలేదు. ప్రతి ఒక్కళ్ళు మేము ఇచ్చింది అక్కడ 75% ఉంది. నేను ఇప్పుడు ఇచ్చిన 32 ఎకరాల్లో 24 ఎకరాల పొలం భావితరాల కోసం ఇచ్చానమాట. అందరూ నా బిడ్డలు అనుకొని ఇచ్చాను. అది కాపాడుకోమని ప్రతి ఒక్క తల్లిని అడుగుతున్నానమాట. నేను ఇచ్చిన ఆస్తి అక్కడ ఉంది. నాకు 8 ఎకరాలే తిరిగి ఇచ్చారు. 24 ఎకరాల భూమి నాది అక్కడ పెట్టుందనమాట రాజధానిలో. అది మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ప్రతి ఒక్క మహిళ మేల్కొని మన వంతు కృషిగా మన బిడ్డల భవిష్యత్తు కోసం చెప్పుడు మాటలు నమ్మొద్దు. 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ పదవుల కోసం ఏవో చెప్పుకొని పబ్బం గడుపుకుంటారు. మనం ఈరోజు ఎంతో టెక్నాలజీ పెరిగిందనమాట. మా ప్రతి ఒక్కళ్ళం తెలివైన వాళ్ళమే. మన తెలివి అనేది మన అవసరాన్ని బట్టి బయటకు వస్తుందండి. సిఏకేఎస్ఐకి తేడా తెలియని వాళ్ళం అండి మేము. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నాం. ఈ రోజున ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే అన్నీ మాకు ఆ సమ్మటి దెబ్బలు నేర్పినాయి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళని గౌరవించుకుంటా వాళ్ళు పలకరిస్తుంటే, వాళ్ళు ప్యాకెట్ ఇస్తుంటే మాకు కడుపులో చేడుకు వస్తుందండి. ఎంతమంది పెట్టిన చేతిలో 100 మంది జీతకాలకి మేము వేడి వేడి అన్నం పెట్టేవాళ్ళు. 4 గంటలకు వస్తే, చుట్టాలు వస్తే, భోజనం లేకపోతే వాళ్ళకి వేడిగా వండి పెట్టేవాళ్ళు. ఈ రోజు నీ చేతులతో మేము అవి చేయి దాచుకొని పొకొడీలు అవి పెడతాంటే తింటున్నాం. ఒక్కసారి మా కష్టం అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో బురద చల్లి ఏసీ రూముల్లో కూర్చొని బురద చల్లుతున్నారు. మాకు లేకేం కాదు ఆ రూములు. అసలు కడుపు మండిపోతుందండి. ఒక పక్క కడుపు మంటతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మేము ముప్పిడి చేయి పట్టుకొని బయలుదేరి వస్తున్నామండి. ఓపుకుండి కాదు. రాత్రి వెళ్ళి 10-12 టాబ్లెట్లు వేసుకుంటాం. ఏం చేస్తాం? మా భవిష్యత్తు ఎలా నడుస్తున్నారమ్మా? ఎలా అవసరం నడిపిస్తుంది? అంతే అవసరం నడిపిస్తుంది. తప్పదమ్మా, ఏం చేస్తాం? ఇలా మా పరిస్థితి ఇదని చెబుతుంటే ఆశ్చర్యపోతున్నారు మహిళలు. అంటే అంత అనగదొక్కారండి మమ్మల్ని. మమ్మల్ని అంత అనగదొక్కారనమాట. మేము చేసిన కష్టము, మేము ఇచ్చిన ఫలితం ఎవరికి గుర్తించకుండా అది కమ్మ రాజధాని, అది అది ఇది అని చెప్పి అవి బురద పూసేసి దాని మీద మసి పూసేశారండి. మేము ఇచ్చింది ఎవరికి గుర్తు ఇక్కడ తెలియట్లేదు. అసలు నాకు ఎంత దూరం వీళ్ళు 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వీళ్ళకి అసలు ఏంటి ఇలా వివరించి చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్క కొట్లాలకు కూడా చెప్పాల్సి వస్తుందండి. అంటే ఏంటంటే వీళ్ళు మీడియాను కూడా చూడనీయకుండా చేస్తున్నారనమాట. అట్లా బురద పూసేశారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఆలోచించుకునే టైం వచ్చిందండి. ఎంత వేరుగా ఏమీ లేదు. మాకుండే మాకు ఏదో ఇప్పుడు ఉండాలి. 10 కూరలు తింటాం, లేనాళ్ళు 1 కూర వేసుకొని తింటారు. అదేం పెద్ద బతకడానికి ఎలా అయినా బతకొచ్చు.
హై క్లాస్ లోనూ బతకొచ్చు, లో క్లాస్ లోను బతకొచ్చు. పీల్చే గాలి ఒకటి ముక్కులో ఉంటే చాలు బతకడానికి. కాబట్టి అండి, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని చేతులు ఇచ్చి నమస్కారం పెట్టిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు, మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము ఇచ్చిన భూములు త్యాగం చేసాం, త్యాగాన్ని గుర్తించండి. అభివృద్ధి వైపు మార్గంగా మనం నడుద్దాం. న్యాయం ధర్మం అనే రెండు పాదాలతోటి మేము నడుస్తున్నామండి. న్యాయం ధర్మం గెలుస్తుంది. జై అమరావతి, జై జై అమరావతి. నా పేరు వనజాక్ష అండి. మాది తుళ్ళూరు. ఎకరం భూమి ఇచ్చాము, రాజధాని రాకతలకి ఎలా బతికామో కూడా మాకే తెలియదు. కానీ వాళ్ళ తీసుకునేటప్పుడు ఒక మాట చెప్పి తీసుకున్న తర్వాత రెండు మాటలు చెప్తున్నారు. ఇవాళ 10 సంవత్సరాలు అయిపోతే మాకు కౌలు ఇవ్వటం రాదు, తర్వాత మా భవిష్యత్తు ఏంటని వాళ్ళు మేము బజార్ని పడితే ఆడపిల్లలు అయ్యి ఉండి కూడా ఆ రోజు వాళ్ళు అంటారండి, మీరు ఆడవాళ్ళు బజార్ ఎక్కారు అంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మగవాళ్ళు లేరో, వాళ్ళు ఎందుకు బజార్ ఎక్కారని చెప్పి మేము రాజధాని మహిళగా అడుగుతున్నాం. 8 సంవత్సరాల నాడు రాజధాని పెడితే ఇవాళ రాజధాని 3 ముక్కలు చేస్తానంటానికి ఈయన ఎవరండి? ఈయనకేం అధికారంతో 3 ముక్కలు చేస్తానంటున్నాడు? ఆ రోజు నేను విన్నాను, నేను అక్కడే ఉండాలని చెప్పిన ఆయన ఇవాళ మాట మార్చే అంత అవకాశం ఆయనకి ఎందుకు వచ్చింది? కానీ మేము ఒకటే అడుగుతున్నాము, ఇవాళ 8 సంవత్సరాల నాడు పెట్టిన రాజధాని మార్చడానికి, అదే 30 ఏళ్ళ నాడు ఆయన భార్యను చేసుకుని వాళ్ళ ఆ భారతమ్మ నా భార్య కాదంటే లోకం ఒప్పుకుంటుందా అని మేము రాజధాని మహిళగా అడుగుతున్నామండి. మా మాటకు సమాధానం చెప్పమని మేము అడుగుతున్నాం. ఈ 10 సంవత్సరాలు కౌలు అయిపోతే మేము 6 మనుషులు ఎలా బతకాలా? మేము ఇంతకన్నా ఏం చెప్పలేము, మమ్మల్ని అనే మాటలు మేము పడలేకపోతున్నాం. కాళ్ళకు ఒక్కొక్క కాలికి 3 బొబ్బలు ఎంతలా ఉంటున్నాయి. ఇలాంటి బొబ్బల్ని పెట్టుకొని కూడా మేము ఇవాళ బజార్ పెట్టి ఎందుకు వచ్చామంటే, మేము పాదయాత్ర చేయడానికే వచ్చాం, కానీ మేము దండయాత్ర చేయడానికి రాలేదు. వీళ్ళు తీస్తే ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. జై అమరావతి, జై అమరావతి. ఆడపల్లి విడిదీయా, ఆడపల్లి ఆడకండి.